రేపటి రోజు మర్చిపోకండి. అంత చెట్లను గురించి చెప్తాడేమో అనుకునేరు, చెట్లను గురించి కాదు. చాలా ప్రాముఖ్యమైన దగ్గర సంబంధాలు మనకు ప్రభుత్వం ఎలా ఉంటాయో ఓ బాటనీ సబ్జెక్ట్ మీద ఆధారపడి ఒక చారిత్రాత్మకమైన సంగతి మీతో పంచుకోవాలని రేపటి రోజున కోరుకుంటున్నాను. తప్పక వస్తారు కదా, వచ్చేవాళ్ళు మీ ఇరుగు పొరుగు వాళ్ళని తీసుకురండి, ఎస్పెషలీ ఇప్పుడు కాలేజ్ చదువుతున్న పిల్లల్ని కూడా తీసుకురండి. వాళ్ళు వింటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే నమ్మకం నాకుంది. నేను ఈ యొక్క ఫీల్డ్లో దిగేటప్పుడు నాకు సరిగ్గా 18 ఏళ్ల వయసు, 17 ఏళ్లప్పుడు యేసు ప్రభుని దర్శించాను. 18వ ఏట ఈ ప్రభు మార్గాన్ని గురించి ప్రకటించడం ప్రారంభించాను. సిన్స్ 42 ఇయర్స్, 42 సంవత్సరాలుగా అదిగో ఆ పనే చేస్తున్నాను. రేపటి రోజున మరిన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఈ సుగుణాల సంపన్నుడు అనే పాట పాడుకుందాం. తీసిన వాళ్ళు ఆ పుస్తకంలో ఎక్కడుందో మరి నెంబర్లు పెద్దగా నాకు తెలియవు. కొంచెం నాకు చూపించండి, చేతులెత్తి చూపించండి. నేను ఓపమని లేదు, మీరు ఊపుతున్నారు. ఊపండి ఊపండి, పర్లేదు ఊపండి. ఈ పుస్తకాలు లేని వాళ్ళు ఒట్టి చేతులన్నా ఊపండి మరి. Me.
Jesus. Thank you, Master. Thank you, loving Heavenly Savior. Yes, we worship. We honor. We magnify thy holy, holy name, O Lord. బలమైన కాలివంత యొక్క ధ్వని ఆకాశం నుంచి దిగిరాక వారి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ ఆత్మవశులై ఆత్మ వారికి అనుగ్రహించిన కొలది వాళ్ళు భాషలతో దేవుని వైపు How wonderful you are. How